हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्तुन्नदी बॉबीस नॉलेज चैनल नेनु चेसिन वीडियोलु मीकु नोटिफिकेशन गा रावाली अंटे किंद उन्नटुवंटि सब्सक्राइब बटन पै प्रेस चेसि अलागे बेल ऐकान पै प्रेस चेसिनट्लयिते नेनु चेसिनटुवंटि वीडियोस मीकु इप्पटिकप्पुडु अपडेट अवडम अनेदि जरुगुतुंदि। चूडंडि गनक चूसिनट्लयिते चूडंडि संध्य गंटकु 60 किलोमीटर्ल वेगंतो कारुलो 450 किलोमीटर्लु ఎంత సేపట్లో చేరగలదు ఇక్కడ వేగం ఇచ్చాడు అంత ఇచ్చాడు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందట అప్పుడు 450 కిలోమీటర్ల ఎంత సేపట్లో కలగలదు అని చెప్పేసి మనల్ని వాడు క్వశ్చన్ అనేది అడిగాడు ఏ 9 గంటల 30 నిమిషాలు బి 8 గంటల 45 నిమిషాలు సి 3 7 గంటల 30 నిమిషాలు 4 7 గంటలు ఇవ్వడం జరిగింది। ఇప్పుడు సాధన చేద్దాం। సాధన చేస్తే ఏమన్నాడు సంధ్య ఒక గంటకు ప్రయాణించు దూరం సంధ్య కార్లో ఒక గంటకు ప్రయాణించిన దూరం వేగము ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 60 కిలోమీటర్ల వేగం ఇచ్చాడు ఎంత దూరం ప్రయాణించిందంట సంధ్య ప్రయాణించిన దూరం ఎంత మొత్తం 450 కిలోమీటర్లు ఎన్ని గంటలు ప్రయాణించింది మనకు తెలుసా తెలియదు ఇక్కడ మనకి కాలం కావాలి కాలం కావాలంటే ఏంటండి దూరము బై వేగము ఏంటండి కాలం కావాలంట ఇక్కడ కాలము ఉంచుకుంటే దూరము బై వేగము ఇది ఫార్ములా ఈ ఫార్ములా మనం ఫాలో చేద్దాం కాలం ఎంత ఇచ్చారు మనకి ఎవరా కాబట్టి కాలము ఈక్వల్ టు దూరం ఎంతండి 450 కిలోమీటర్ 450 కిలోమీటర్లు బై వేగం ఎంతండి 60 కిలోమీటర్లు ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని డివిజన్ చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ఎంత అయింది మనకి 45/6 ఇప్పుడు 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం ఇక్కడ 3 టేబుల్ 2 టైమ్స్ ఇక్కడ ఒక 3 5 ఉంటుంది 15 టైమ్స్ అంటే 15/2 దీని ఎలా రాయొచ్చంటే 7/14 అంటే 7/1/3 అర అంటే ఎంత మనకి 30 నిమిషాలు దీని ఎలా రాసుకోవచ్చు 7:30 నిమిషాలు 7:30 నిమిషాలు ఎక్కడ చెప్పండి మనకి ఇక్కడ 1 కాదు 2 కాదు 3 7:30 నిమిషాలు అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఇది ఎలా మీరు కంగారు పడకుండా ఫార్ములాలో అప్లై చేసుకుంటే ఈజీ అవుతుంది। ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి।